మనం ప్రపంచానికి ఇస్లాం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. ఈరోజు ప్రపంచానికి శాంతి లభించేది ఇస్లాం ధర్మము ద్వారా. ఈరోజు ప్రపంచములో ప్రపంచానికి సమస్యలేంటి? భారతదేశంలో ప్రతి 96 నిమిషాలకు ఒక భారతీయుడు మద్యము తాగటం వల్ల చనిపోతున్నాడు. సుబ్హాన్ అల్లా. ప్రపంచము నుండి మద్యాన్ని పాల ద్రోలే ధర్మం ఇస్లాం. ప్రియులారా, మన భారతదేశంలో ప్రతి 93 నిమిషాలకు ఒక స్త్రీ వరకట్నం వల్ల చనిపోతుంది. వరకట్నము లేని వివాహ వ్యవస్థ ప్రపంచానికి అందించింది ఇస్లాం. ప్రియులారా, నా భారతదేశంలో ప్రతి 30 నిమిషాలకు ఒక రైతు వడ్డీ కట్టలేక చనిపోతున్నాడు. ఈ సమాజానికి వడ్డీ లేని విధానాన్ని చూపించే ధర్మం ఇస్లాం. ప్రియులారా, నా దేశంలో దళిత సోదరుడు వివాహము కోసం గుర్రం ఎక్కితే గుర్రం దళితుడెక్కాడని దళితుడు పిస్తోల్తో కాల్చబడుతున్నాడు. దళితుడు తెల్ల తెలుపు నలుపు తేడా లేదు, ప్రపంచంలో మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పిన ధర్మం ఇస్లాం. ప్రియులారా, ఇస్లాంలో తెల్లవాడు నల్లవాడు అరబ్బుడు అరబ్బేతరుడు ఎలాంటి తేడా లేదు. అల్లాహ్ ముందు అందరూ సమానమే, ఒకే తల్లి తండ్రి సంతానం. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుం మిన్ దకరిం వ ఉన్సా వజఅల్నాకుం షుఊబం వ కబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం అని ప్రపంచానికి చెప్పిన ధర్మం ఇస్లాం. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, ఉలమాల పర్యవేక్షణలో ప్రపంచానికి మంచి దావత్ చేసే ప్రయత్నము చెయ్యండి. నాలుగవ మాట సమయం. ప్రియులారా, తౌహీదులోనికి పూర్తిగా వచ్చామా? ఈరోజు తౌహీదులోనికి రాకుండా ముస్లింలు చాలా మంది ఉన్నారు, ఇంకా షిరుకులో ఉండిపోయారు. ఇంకా తావీజులపై, తాయత్తులపై, నిమ్మకాయలపై, గుమ్మడికాయలపై, మిరపకాయలపై, కొబ్బరికాయలపై అల్లా ఎందుకు ఇచ్చాడండి? తినటానికి ఇచ్చాడు. కొబ్బరికాయ వగేరా అల్లా తినటానికి ఇస్తే ముస్లిముగా పుట్టి ఈ రోజుకు కూడా తావీజుపై, తాయత్తుపై, కొబ్బరికాయపై, గుమ్మడికాయపై, ఇంకా ఏం దొరికితే మార్కెట్లో అది ప్రతిదానిపై నమ్మకం పెట్టుకుంటే మనం ఉత్తమ సమాజం ఎలా కాగలం? ఇంకా ముస్లిం సమాజం అపశకునం. ప్రియులారా, ఇంకా బల్లి పడింది, ఇంకా ఆ కుడిక నదురుతుంది, ఎడమ చెయ్యి దురద వేస్తుంది, ముందుకు వెళ్తే విధ వచ్చింది, మా అమ్మ రావాలి అపశకునాలు నమ్మితే మనం ఎక్కడ ఉత్తమ సమాజం కాగలం? నాకు బాధ అనిపిస్తుంది. ఓ ముస్లిములారా, అల్లా సుబహానహు వ తఆలా తప్ప ఎవరు మనకు మేలు చెయ్యలేరు, నష్టాన్ని కలిగించలేరు. అయినప్పటికీ ఈరోజు మన నమ్మకం తావీజులపై, మన నమ్మకం అపశకునాలపై మనం ఆచరించే మైదానంలో లేకపోతే ఉత్తమ సమాజంగా ఎక్కడ రాగలం? ప్రియులారా, తాయత్తు ధరించటాన్ని ప్రవక్త షిర్క్ అన్నారండి. ఎవడైతే తాయత్తు ధరిస్తాడో వాడి కోరికలు అల్లాహ్ తీర్చకూడదు గాక ప్రవక్త అన్నారండి. కాబట్టి పదండి తౌహీదు నేర్చుకుందాం, పదండి అఖీదా. ఈరోజు ఎవరైతే హదీసులను ఇన్కార్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే ఈరోజు సోషల్ మీడియాలో ఉలమాల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఖబర్దార్, వారికి మీరు దూరం అవ్వలేదా, వారు మీ చెయ్యి పట్టుకుని నరకానికి తీసుకెళ్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో హదీస్ తిరస్కారులు కూర్చున్నారు. ఒక్కొక్కరి పేజీకి 60,000 లైకులు ఉన్నాయి. నాకు తెలిసి మీలో కూడా వారి పేజీకి లైక్ కొట్టిన వాళ్ళు ఉంటారు. వారు సోషల్ మీడియాలోకి వచ్చి బహిరంగంగా ప్రజల ముందు గడ్డాలు తీస్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు ఫాలో అవుతున్నారు. ఈరోజు ఎవరిని వింటున్నారు సోషల్ మీడియాలో? అరే, ఎవరిని పడితే వాడు వింటే వమినన్నాసి మై యుజాదిలు ఫిల్లాహి బిగైరి ఇల్మ్ వయత్తబియు కుల్ల షైతానిమ్ మరీద్ కుతిబ అలైహి అన్నహు మన్ తవల్లా ఫఅన్నహు యుజిల్లుహు వయహదీహి ఇలా అజాబిస్ సయీర్. ఈరోజు మీరు అనేక మంది కూర్చున్నారు, అల్లాహను గురించి ఎలాంటి జ్ఞానము లేదు, అల్లాహను గురించి వాదులాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? వారిని ఫాలో అవుతున్నారు. వాడేం చేస్తాడు? మీ చెయ్యి పట్టుకొని నరకానికి తీసుకెళ్లిపోతాడు. కాబట్టి వచ్చి అడగండి, ఆలిం గారు ఫలానా వ్యక్తి ప్రసంగం వినొచ్చా వినకూడదా? ఆలిం గారు అమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మా అబద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ వల్ అస్ర్ إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر رب اشرح لي صدري ويسر لي أمري وحلل عقدة من لساني يفقهوا قولي
రబ్బీ జిద్నీ ఇల్మా అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. షైతాన్ యొక్క కీడు నుండి, షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియులారా, మంగళగిరి పట్టణములో మస్జిద్ అన్వరీలో ఏర్పాటు చేయబడిన ఈ ఆధ్యాత్మిక సభకు విచ్చేసిన, వేదికను అలంకరించిన ఉలమాలు, ఎవరైతే ఈ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఈ యొక్క సమావేశానికి హాజరైన నా ముస్లిం సోదర సమాజమా, ముస్లిం సోదరులారా, ముస్లిం సోదరి మనులారా, అల్హమ్దులిల్లా, ఇది అల్లాహ్ యొక్క దయా కారుణ్యము. అల్లాహ్ తాలా మనందరికీ ఉలమాలను, వారి వద్ద ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకునే ఒక మహోన్నతమైన భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించాడు. దీనికోసం మనం అల్లాహ్ తాలాకు ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే సోదరులారా. ఏదేమైనప్పటికీ పదండి మన యొక్క శిక్షణ వైపునకు, అంటే మనం ధార్మికంగా శిక్షణ పొంది ఇహపరలోకాల జీవితాలలో సాఫల్యం పొందటానికి మనకేమి అవసరం? ధార్మిక శిక్షణ అవసరం. ఏదేమైనప్పటికీ నా యొక్క ఈరోజు ప్రసంగంలో అంశము ప్రియులారా, ఉత్తమ సమాజ సంస్థాపన ఎలా. ఈ అంశాన్ని ప్రారంభించే ముందు నేను అల్లా తాలాకు సర్వస్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అల్హమ్దులిల్లా, అల్లా మనందరికీ వినే భాగ్యాన్ని, కూర్చునే భాగ్యాన్ని ప్రసాదించాడు. అల్లా తాలా మనందరికీ వినటము, కూర్చోవటంతో పాటు ఆచరణ చేసే సద్భాగ్యాన్ని కూడా ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియులారా, ఉత్తమ సమాజ సంస్థాపన ఎలా, మనం ఏ విధంగా ఒక ఉత్తమ సమాజాన్ని స్థాపించగలం. ఒక ఉత్తమ సమాజము స్థాపించబడింది అంటే దాని ద్వారా ప్రపంచానికి అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి సోదరులారా. ఉత్తమ సమాజము ద్వారా సమాజములో శాంతి ఉంటుంది. ఉత్తమ సమాజము స్థాపింపబడితే ఇహలోకముతో పాటు ఆ ఉత్తమ సమాజానికి పరలోకములో కూడా శాంతి లభిస్తుంది. ఇహలోకములో శాంతి, పరలోకములో శాంతి అనగా ఏమిటి? పరలోకములో శాంతి సోదరులారా, పరలోకములో వారికి స్వర్గము లభిస్తుంది. ఏదేమైనప్పటికీ నేటి సమాజం ఒక ఉత్తమ సమాజముగా తీర్చిదిద్దబడవలసిన అవసరం ఉన్నది. పదండి అంశంలోనికి వెళ్దాం, ఎక్కువ సమయం నా వద్ద లేదు. మరి ఈరోజు మనం మన సమాజాన్ని ఉత్తమ సమాజముగా మార్చటానికి అన్నింటికంటే ముందు మనము చెయ్యవలసిన పని ఏమిటి? అన్నింటికంటే ముందు ప్రియులారా, మనము చెయ్యవలసిన పని ఉత్తమ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఎప్పటి వరకైతే మనం ఉత్తమ జ్ఞానాన్ని నేర్చుకోమో మనం ఉత్తమ సమాజాన్ని స్థాపించలేం ప్రియులారా. వాస్తవానికి జ్ఞానము లేనిదే మనం ఉత్తములము కాలేము. ఎందుకంటే జ్ఞానము ద్వారానే మనిషి ఉత్తముడు కాగలడు. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములో జ్ఞానం యొక్క ఘనతను చాలా ప్రస్తావించారు. వాస్తవానికి ఖురాన్ గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఖురాన్ గ్రంథములో 114 అధ్యాయాలు ఉన్నాయి. 6236 వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథం ప్రవక్త వారిపై ఎన్ని సంవత్సరాల పాటు అవతరింపజేయబడింది? 23 సంవత్సరాల పాటు. సరేనండి, ఖురాన్ గ్రంథములో 114 అధ్యాయాలు ఉన్నాయి, 6236 ఆయతులు ఉన్నాయి. ఖురాన్ గ్రంథం 23 సంవత్సరాల పాటు అవతరింపజేయబడినది. మరి ఈ ఖురాన్ గ్రంథములో అల్లాహ్ తాలా ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ప్రవక్తకు ఏమిటండి? నమాజు చేయమనా,
అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములో ప్రవక్తకు ఇచ్చిన 6236 వాక్యాలలో మొదటి వాక్యం అల్లాహ్ తాలా నమాజు చేయమని చెప్పలేదు. అల్లాహ్ తాలా ఉపవాసం ఉండండి ప్రవక్త అని చెప్పలేదు. అల్లాహ్ తాలా హజ్ యాత్ర చేయండి చెప్పలేదు. అల్లాహ్ తాలా జకాత్ చెల్లించండి చెప్పలేదు. అల్లా అన్నింటికంటే మొదటి వాక్యం ఇక్రా చదవండి, ఓ ప్రవక్త చదువు అన్న పదముతో అల్లాహ్ తాలా వహీని ప్రారంభించాడు. ప్రియులారా, దీని ద్వారా తెలుస్తుంది జ్ఞానము యొక్క ఘనత. ప్రియులారా, ఎప్పటి వరకైతే మనం జ్ఞానాన్ని నేర్చుకోమో అప్పటి వరకు మనం ఉత్తములుగా తయారు చెయ్యబడలేము. జ్ఞానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నది. నేను అనేక మాటలు చెప్పాను, ముఖ్తసరి మాటలు చెప్పే ప్రయత్నము చేస్తున్నాను. జ్ఞానం, జ్ఞానవంతుడు అజ్ఞాని సమానులు కాగలరా? జ్ఞానం ఉన్నవాడు జ్ఞానము లేని వారు సమానులు కాలేరు. పవిత్ర ఖురాన్ గ్రంథం అంటుంది, హల్ యస్తవిల్ లజీన యఅలమున వల్ లజీన లా యఅలమున్. ఏమిటి, జ్ఞానం ఉన్నవారు జ్ఞానము లేని వారు సమానులు కాగలరా? సమానులు కాలేరు. ప్రియులారా, మరి జ్ఞానం ఉన్నవారికి అల్లా ఇచ్చే ప్రత్యేకత ఏమిటి? జ్ఞానం ఉన్నవాడు అల్లాహకు భయపడతాడు. అందుకే అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములు అంటున్నారు, ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా. నిశ్చయముగా అల్లాహ్ యొక్క జ్ఞానము కలిగిన వారే అల్లాహకు భయపడగలరు. కాబట్టి మీకు చెబుతున్న మాట, నా సోదర సమాజమా, ఈరోజు మనం జ్ఞానము నేర్చుకోవాలి. జ్ఞానము లేనిదే మనము ఉత్తములుగా పరిగణింపబడలేము. పదండి చూద్దాం, ఈరోజు జ్ఞానం నేర్చుకోవటానికి ప్రవక్త వారు ఎన్ని మాటలు మనకు చెప్పారు. ఒక్క హదీసు మనం చూద్దాం. ప్రవక్త ఏమన్నారు, తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై ధర్మ జ్ఞానం నేర్చుకోవటం విధిగా ఉన్నది. ఈరోజు ఎంతమంది జ్ఞానం నేర్చుకుంటున్నారండి? తండ్రి చెబుతాడు, ఈరోజు నా కొడుకును MBBS చేయించానండి, నా కొడుకును MBA చేయించాను, నా కొడుకును మంచి లాయర్ని చేయించాను, చేయించండి. ఎవరు వద్దని చెప్పలేదు. కానీ మీరు మీ కుమారుణ్ణి, మీ సంతానాన్ని ఉత్తమ ముస్లిముగా తయారు చేశారా? మస్జిదులలో ఈరోజు మక్తబులు నడుస్తూ ఉన్నాయి, మక్తబులలో ఉలమాలు కూర్చుంటున్నారు. ఉదయం సాయంత్రం పిల్లలను పంపించండి, ధార్మిక జ్ఞానం బోధింపబడుతుంది. ఎంతండి ఫీజ్? ముఫ్త్ ఫ్రీ, జీరో కాస్ట్. మన యొక్క మస్జిదులలో మక్తబులు నడుస్తూ ఉన్నాయి పిల్లల కోసం, వాటిలో ఫీజు ఎంతండి? 0 రూపాయలు. పంపించే ఉద్దేశం లేదు. సుబ్హానల్లా, ప్రైవేటు స్కూలుకు సంవత్సరానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించే భాగ్యం మనకున్నది. ప్రపంచములో ఆఖిరత్లో సమాధిలో పనికి వచ్చే ఇస్లామీయ జ్ఞానమును మస్జిదులు అందిస్తుంటే ఈరోజు తల్లి తండ్రి కూర్చున్నారు. సుబ్హానల్లా, ఇలాగే కూర్చోండి. ఇస్లామీయ జ్ఞానం పట్ల ఎలాంటి మక్కువ మీకు లేకపోతే మీ కొడుకు MBBS అవుతాడు, మీ కొడుకు ఇంజనీర్ అవుతాడు, మీ కొడుకు లాయర్ అవుతాడు. కానీ రేపు మీరు చనిపోయి మీ యొక్క జనాజా మస్జిదులో ఉంటుంది. సుబ్హానల్లా, మీ జనాజా మస్జిదులో ఉంటుంది, మీ కొడుకు మస్జిదు బయట గేటు వద్ద నిలబడి ఉంటాడు. ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తాడు, అయ్యా మీ నాన్న యొక్క జనాజా మస్జిదులో నమాజు కొరకు హాజరు పరచబడింది, నువ్వేంటి మస్జిదు బయట నించున్నావు? మీ కొడుకు సమాధానం ఇస్తాడు, అయ్యా నేను తహారత్తో లేను, నేను మస్జిదులోకి రాకూడదు. సుబ్హానల్లా, మనము గనక ఈరోజు జ్ఞానము నేర్చుకోకపోతే రేపు మనతో జరిగే వ్యవహారం అలాంటిది. ప్రియులారా, సుబ్హానల్లా, ఈరోజు జ్ఞానము నేర్చుకోవటంలో మనకు ఎంత అల్లాహ్ యొక్క జ్ఞానము నేర్చుకోవటంలో మన యొక్క ఆసక్తి చూడండి. ప్రపంచాన్ని నేర్చుకోవటంలో ఆసక్తి ఉన్నది, కానీ జ్ఞానము నేర్చుకోవటంలో మనకి అనాసక్తి ఉన్నది. ప్రియులారా, సోదరులారా, ఈరోజు మనం ఉత్తమ సమాజాన్ని స్థాపించుకోవాలి అంటే మనలో ఉత్తమ జ్ఞానము రావలసినదే. ఈ జ్ఞానం మన వద్దకు ఫ్రీగా వచ్చేదండి, అంటే కష్టపడకుండా జ్ఞానము రాదు. జ్ఞానము కొరకు కష్టపడాలి. మనమేం కష్టపడుతున్నాం? ఈరోజు మన కొరకు ఏసీలు ఉన్నాయి, మన కొరకు కార్పెట్లు ఉన్నాయి, మన కొరకు అన్ని అనుకూలతలు ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ఆ రోజులలో, ఈరోజు ఎవరినైతే మనం ఇమాములుగా కొనియాడుతున్నామో వారు జ్ఞానము నేర్చుకోవటానికి వారి వద్ద ఎలాంటి వసతులు లేవండి. ఇమాం షాఫీ రహిమహుల్లా తెలియజేస్తూ ఉన్నారు, ఇమాం షాఫీ రహిమహుల్లా తెలియజేస్తూ ఉన్నారు, నా తల్లి
ఇంత పేదరికములో జీవితము గడిపింది, నా మాతృమూర్తికి నాకు కొని ఇవ్వటానికి పుస్తకం, నా తల్లికి నాకు పుస్తకము కొని ఇవ్వటానికి నా తల్లి వద్ద డబ్బులు ఉండేవి కావు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని, రోడ్డు మీద ఏదైనా ఎముక కనిపిస్తే ఎముక ఎత్తుకొని ఎముకను ఇంటికి తీసుకువచ్చి ఎముకపై నేను హదీసులు రాసుకునేవాడిని ఇమాం షాఫీ రహిమహుల్లా తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి పుస్తకాలు కరువా ప్రియులారా, సుబ్హానల్లా, మన వద్ద ఎన్ని వసతులు ఉన్నాయి. ఈరోజు మనం ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవటంలో ఎంత అనాసక్తి చూపుతున్నాం ప్రియులారా. అల్లాహు అక్బర్. ఈరోజు మనకేమి తెలుసయ్యా ధార్మిక జ్ఞానం యొక్క ఘనత? వారు తెలుసుకున్నారు కాబట్టి వారు ప్రపంచంలో అంత గొప్ప పేరును పొందారు ప్రియులారా. ఈరోజు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం, అరే ప్రపంచంలో స్కూల్ ఎడ్యుకేషన్ అంటే విపరీతమైన గౌరవాన్ని ఇస్తున్నాం. ఈరోజు ఆధ్యాత్మిక విద్య కోసం మన వద్ద ఎలాంటి శక్తి ఉన్నది, ఆసక్తి ఉన్నది తెలుసుకోండి. ఇమాం మాలిక్ రహిమహుల్లా మస్జిదే నబవిలో కూర్చొని హదీసులు బోధించేవారండి. హదీసులు బోధిస్తున్నప్పుడు ఒకసారి ఇమాం మాలిక్ రహిమహుల్లా హదీసు బోధిస్తున్నారు. హదీసు బోధిస్తూ ఉండగా ఏం జరిగిందంటే, సుమారు పదిసార్లు ఇమాం మాలిక్ రహిమహుల్లా యొక్క ముఖవర్చస్సు మారిపోయింది. ముఖవర్చస్సు రకరకాలకు లోనైంది. అతగాడు 10 సార్లు కూడా అనేక అంటే బాధను తట్టుకుంటూ ఒక్క హదీసు కూడా తప్పు చదవలేదు. పూర్తిగా హదీసు యొక్క దర్శ ఇచ్చేశారు. ఆ హదీసు యొక్క పాఠమైన తరువాత శిష్యులు ప్రశ్నించారు, గురువుగారు మీరు హదీసు బోధించినప్పుడు మేము చూసాం మీ యొక్క ముఖవర్చస్సు 10 సార్లు మారిపోయింది, 10 సార్లు మీకు ఏదో అయినట్టు మాకు అనిపించింది, ఏం జరిగింది గురువుగారు? ఆయన గురువుగారు సమాధానం ఇచ్చారు, నేను మీకు హదీసు బోధిస్తున్నప్పుడు 10 సార్లు తేలు నన్ను కుట్టింది, తేలు నన్ను కాటు వేసింది, నేను 10 సార్లు కూడా తేలు యొక్క కాటును భరించుకున్నాను, నాకు బలం ఉందని మీకు తెలియచేయటానికి కాదు, ప్రవక్త వారి హదీసు మీకు బోధిస్తున్నాను కాబట్టి ప్రవక్త వారి యొక్క జ్ఞానంపై గౌరవంతో 10 సార్లు తేలు నన్ను కాటు వేసినా నేను హదీసు యొక్క బోధన ఆపలేదు. అల్లాహు అక్బర్. ఇది వారి వద్ద జ్ఞానం యొక్క ఆవశ్యకత ప్రియులారా. ఈరోజు మన మస్జిదులలో మన ఇళ్లలో పుస్తకాలు అయితే ఉన్నాయి ప్రియులారా, కానీ షో కేసులో పెట్టిన పుస్తకాల వలె మారిపోయాయి సుబ్హానల్లా. ఈరోజు మనం ఇళ్లను మస్జిదులను అలంకరించటానికి ప్రాధాన్యతనిస్తున్నాం, అలంకరిద్దాం, దానితో పాటు ఆచరిద్దాం, పఠిద్దాం, అప్పుడే దానికి లాభము కలుగుతుంది సోదరులారా. పదండి ముఖ్తసరి మాటలు. జ్ఞానం యొక్క ఆవశ్యకత మనమేమి తెలుసుకున్నాం? ఈరోజు హదీసు బోధిస్తారు, ఆధారం ఏ గ్రంథం అండి? సహీ ముస్లిం అంటారు. ఆధారం ఏ గ్రంథం అండి? బుఖారి అంటారు. బుఖారి రహిమహుల్లా వారికి, ముస్లిం రహిమహుల్లా వారికి అల్లా తాలా ఈ ఘనతను అలాగే ప్రసాదించాడా? వినండి, వారు మనలాంటి మనుషులండి. ఒక హదీసు బోధిస్తేమంటాం బుఖారిలో ఉంది, బుఖారి ప్రవక్త కాదే, మనలాంటి మనిషే. కానీ ప్రళయం వరకు హదీసు బోధించేవాడు ఎవరి పేరు తీసుకుంటున్నాడు? బుఖారి రహిమహుల్లా పేరు తీసుకుంటున్నాడు. ప్రళయం వరకు హదీసు బోధించేవాడు ఎవరి పేరు తీసుకుంటున్నాడు? ముస్లిం రహిమహుల్లా పేరు తీసుకుంటున్నాడు. అల్లా ఇలాగే ఇచ్చేశాడా ఘనత? వినండి ప్రియులారా, ముహమ్మద్ బిన్ యూసుఫ్ రహిమహుల్లా బుఖారి రహిమహుల్లా యొక్క స్నేహితుడు అంటున్నారు, ఒకరోజు రాత్రి నేను బుఖారితో కలిసి నిద్రించాను, నేను లెక్క పెట్టాను, ఒక్క రాత్రి నిద్రలో బుఖారి రహిమహుల్లా 18 సార్లు నిద్ర నుండి మేల్కొన్నారు, 18 సార్లు కాగితంపై ఏవో హదీసులు రాసుకున్నారు. ఒక్క రాత్రి నిద్రలో బుఖారి రహిమహుల్లా 18 సార్లు నిద్ర లెగుస్తున్నారు, 18 సార్లు హదీసులు రాసుకుంటున్నారు. వారికి జ్ఞానం పట్ల జిజ్ఞాస చూడండి. ఈరోజు మనం ఎంతవరకు జ్ఞానం పొందుతున్నాం? అయ్యా
ముస్లిం రహిమహుల్లా అతడి యొక్క మరణం గురించి మీకు తెలుసా? ఈరోజు మన వద్ద ఏంటి, ఏదైనా ప్రశ్న అడిగితే నాకు తెలుసు, ఆ సమాధానం చెప్పలేకపోతే అరే సమాధానం చెప్పానండి, సమాధానం చెప్పకపోతే నా గౌరవం పోతుంది. ఈరోజు చూస్తున్నాం కదా మైదానం, ఎవడైనా క్వశ్చన్ అడిగితే జ్ఞానము లేకపోయినా అరే సమాధానం చెప్పేయాలండి, సమాధానం చెప్పకపోతే నా గౌరవం పోతుంది, అబద్ధమైనా చెప్పేస్తాడు. కానీ ఇమాం ముస్లిం రహిమహుల్లా వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి ప్రశ్నించాడు, అయ్యా నాకు ఫలానా ప్రశ్న యొక్క సమాధానం చెప్పండి. ఇమాం ముస్లిం రహిమహుల్లా అన్నారు, లా అద్రి, నాకు తెలియదు. వినండి, లా అద్రి, నాకు తెలియదు అని పలకటమే మన మనహజ్ ప్రియులారా. ఇమా ముస్లిం రహిమహుల్లా ఎంత పెద్ద ముహద్దిస్ అండి, ప్రశ్న ప్రశ్నింపబడితే అన్నారు లా అద్రి, నాకు తెలియదు. ఇంటికి వెళ్ళి హదీసు వెతకటం ప్రారంభించారు. ఏ హదీస్ యొక్క సమాధానం తెలియదో ఇంటికి వెళ్ళి హదీసు వెతకటం ప్రారంభించారు. పక్కన ఖర్జూరపు బుట్ట ఉంది, హదీసు వెతుకుతున్నారు, ఖర్జూరపు బుట్ట నుండి ఖర్జూర పండు తింటున్నారు, హదీసు వెతుకుతున్నారు, ఖర్జూరపు పండు తింటున్నారు. ఆఖరికి హదీసు దొరికింది, సమాధానం దొరికింది, కానీ ప్రశ్న యొక్క సమాధానం వెతకటంలో నిమగ్నమైపోయి ఎన్ని ఖర్జూరపు పండ్లు తిన్నారో ఆయనకే తెలియలేదు ప్రియులారా. బుట్టలో ఖర్జూరపు పండ్లు అన్నీ తినేశారు. ఆ ఖర్జూరపు పండ్లు కడుపులోకి ఎక్కువ మోతాదులో వెళ్ళిపోవటం వల్ల విషముగా పరిణమించి ఆయన తుది శ్వాస విడిచారు ప్రియులారా. ముస్లిం రహిమహుల్లా యొక్క కడుపులో ఖర్జూరపు పండ్లు ఎక్కువగా వెళ్ళిపోవటం వలన విషంగా మారి ఆయన చనిపోయారు. కాబట్టి నా ప్రియ సోదర సమాజమా, ఈరోజు మనం ఉత్తమ సమాజముగా మారాలి అంటే మనం జ్ఞానవంతులము కావాలి. సుబ్హానల్లా, అల్లాహ్ యొక్క జ్ఞానం ఎంతవరకు తెలుసు ఈరోజు ముస్లిం సమాజానికి ప్రశ్నిస్తున్నాను. చిన్న నోరు పెద్ద మాట ప్రియులారా, ఈరోజు నమాజీ మాషాల్లా 30 ఏళ్ల ముసల్లిని మొదటి వరుసలో నమాజు స్థాపిస్తాను అడగండి. ఈరోజు ముస్లిం సమాజములో అత్యధిక మంది అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు, 90 మంది బహుశా సమాధానం ఇస్తారు, అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడు. ఈరోజు మన యొక్క పరిస్థితి ప్రియులారా, మనం అకీదా నేర్చుకోవటంలో ఎంత వెనక్కి ఉన్నాం, ప్రపంచం నేర్చుకోవటంలో ఎంతో ముందున్నాం. 90% మంది మిమ్మల్ని ప్రశ్నిస్తాను అల్లా ఎక్కడ ఉన్నాడు, అనేక మంది చెబుతారు అల్లా ప్రతి చోట ఉన్నాడు. అనేక మంది అంటున్నారు ఇప్పటికీ అల్లాహ నిరాకారుడు, అనేక ప్రసంగాలలో నేను వింటున్నాను అల్లాహ నిరాకారుడు. ఎవడు చెప్పాడయ్యా అల్లా నిరాకారుడు? ఏమండి, అల్లాహకి ముఖముంది, అల్లాహకి చెయ్యి ఉన్నది, అల్లాహకి కాళ్ళు ఉన్నాయి, అల్లాహకి కనులున్నాయి, అల్లాహకి చెవులున్నాయి, కానీ ఎలా ఉన్నాయో మనకి తెలియదు, దానికి సరిపోలిన రూపం ఏదీ లేదు. ఈరోజు మన వద్ద తౌహీద్ జ్ఞానం ఉన్నదా ప్రియులారా? మనకి ఆఖిరత్ జ్ఞానం ఉన్నదా? ప్రవక్త యొక్క జ్ఞానం ఉన్నదా? అఖీదా యొక్క జ్ఞానం ఉన్నదా? సుబ్హానల్లా, నేను మాటను ఎక్కువ పెంచటం లేదు ప్రియులారా. ఫండమెంటల్స్ ఈరోజు మనం నేర్చుకోవటానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం నా సోదర సమాజమా? జ్ఞానాన్ని అర్థిద్దాం ప్రియులారా, జ్ఞానము ద్వారానే మనం ఉత్తమ సమాజంగా స్థాపింపబడగలం. రెండవ మాట ప్రియులారా, హా గురుగారు మీరు అంటున్నారు కేవలం ప్రాపంచిక జ్ఞానమేనా? అయ్యా ఇస్లాం ధర్మం ఎక్కడా కూడా మీరు 10th క్లాస్ చదవకండి, మీరు కలెక్టర్ అవ్వకండి, ఇంజనీర్ అవ్వకండి చెప్పలేదు. సుబ్హానల్లా, ఒక మంచి ముస్లిముగా తయారవ్వండి, దానితో పాటు మీరు కలెక్టర్ అవ్వండి అభ్యంతరం లేదు. ఎందుకు, ఈరోజు ముస్లిం చాలా మందికి మన చరిత్ర తెలియదు. మనం ఎంతవరకు ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్నామో ప్రపంచంలో మన స్థితి ఏమిటండి? ఈరోజు ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తున్నాడు ముస్లింల యొక్క అక్షరాస్యత మన దేశంలో ఎంత? సచార్ కమిటీ వగేర రిపోర్ట్ల ప్రకారం ముస్లిముల అక్షరాస్యత 58%. 42% మంది ముస్లిములు వేలిముద్ర వేస్తున్నారు ఈరోజుకు. మనలో ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి, దానితో ప్రాపంచిక జ్ఞానం కూడా నేర్చుకోవాలి. భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్లలో మన 3% ఐపీఎస్లో మన 3%. మన యొక్క లిటరసీ, మన యొక్క ఎడ్యుకేషన్ ప్రియులారా సుమారు 58% ప్రియులారా. ప్రాపంచిక జ్ఞానం ఏమి ఇవ్వలేదు. ఈరోజు ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తాడు ముస్లింలు ఏమిచ్చారు ప్రపంచానికి. చాలామంది సోదరులు అంటూ ఉంటారు అయ్యా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చాలామంది, ముస్లింలు ఏమి చేయలేదు, అంతా క్రిస్టియన్సే ప్రపంచానికి తీసుకొచ్చారు, ముస్లింలు దేన్ని ప్రపంచానికి ఇచ్చారు? అయ్యా ఈరోజు ప్రపంచము
లో మొట్టమొదటి యూనివర్సిటీ స్థాపించింది ముస్లింలు ప్రియులారా మన యొక్క దృక్కోణములో మొట్టమొదటి యూనివర్సిటీ ఏది మస్జిదే నబవి ప్రియులారా ప్రపంచం యొక్క దృష్టిలో మొట్టమొదటి యూనివర్సిటీ ఎక్కడ ఉన్నది 859వ సంవత్సరములో మొట్టమొదటి యూనివర్సిటీ ప్రపంచంలో స్థాపించబడింది ఎక్కడ ఉందండి మొరాకో దేశములో ఫెజ్ ప్రాంతములో ఒక యూనివర్సిటీ 859 క్రీస్తు శకం యూనివర్సిటీ పేరు ప్రియులారా ఇబ్నే ఖరవియున్ యూనివర్సిటీ ఫాతిమా అల్ ఫహరీ ఒక ముస్లిం మహిళ స్థాపించింది సుబ్హానల్లా ప్రపంచానికి ముస్లింలు ఏమీ ఇవ్వలేదు ఈ రోజు కెమెరా ఉన్నది నా ముందు ఈ కెమెరాను ప్రపంచములో ముస్లింలకు అందించి ప్రపంచానికి అందించింది ఇరాక్కు చెందిన అబుల్ ఇబ్నుల్ హైసమ్ అనే శాస్త్రవేత్త 10వ శతాబ్దములోనే ఇబ్నుల్ హైసమ్ ఈ కెమెరా జైలు గదిలో ఉండి క్లిక్కు మనిపించాడు ప్రియులారా మన బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ పుస్తకాల్లో చదివిస్తారు విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థ కనుగొన్నాడు లేదు 12వ శతాబ్దములో ఇబ్నే నఫీస్ ఒక ముస్లిం శాస్త్రవేత్త రక్త ప్రసరణ ప్రపంచానికి తెలియజేశాడు ఈ రోజు ప్రపంచ పటాన్ని ఎవరు కనుగొన్నారు పుస్తకాల్లో చదివిస్తారు కొలంబస్ మార్కో పోలో ప్రపంచములో అట్లాస్ సృజించారు సుబ్హానల్లా 10వ శతాబ్దములోనే ఇద్రీసి అనే ఒక ముస్లిం శాస్త్రవేత్త ప్రపంచ అట్లాస్ గీసి చూపించాడు ప్రియులారా ఈ రోజు వెన్నెముకకు సంబంధించిన ఇబ్నే సీనా అనే ముస్లిం శాస్త్రవేత్త వెన్నెముకకు సంబంధించిన పుస్తకాలు రాశాడు ఇప్పటికీ కూడా యూరప్ దేశాలు ఆ పుస్తకాలు చదివిస్తూ ఉన్నాయి అల్లాహు అక్బర్ ఈ రోజు మ్యాథమెటిక్స్ మన చిన్న పిల్లలంటారు 10th క్లాస్ వాళ్ళు ఏంటండి ఆల్జీబ్రా గుండె గాబరా అంటారు చాలా మంది అంటారు ఆల్జీబ్రా అంటే గుండె గాబరా రాదురా బాబు ఆల్జీబ్రా ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు అల్ ఖార్జ్మీ ఒక ముస్లిం శాస్త్రవేత్త అల్ జబర్ వల్ ముఖాబలా పుస్తకం రాశాడు అతను దాని నుండి ఈరోజు ప్రపంచానికి మ్యాథమెటిక్స్ అల్గారిథమ్స్ ఎవరు ప్రారంభించారు అల్ ఖార్జ్మీ ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఆల్ జీబ్రా అంటారు కాబట్టి నేను చెప్పే ఉద్దేశం మనం ఉత్తమ సమాజంగా తయారవ్వాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి ప్రాపంచిక జ్ఞానం కూడా మన వద్ద ఉండాలి ఈ రెండు విషయాలు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి రెండవ మాట ఉత్తమ సమాజం స్థాపించబడాలంటే ఉత్తమ ఆచరణ ఆచరణ ఉందా ప్రియులారా అల్లాహు అక్బర్ చిన్న ఎగ్జాంపుల్ ఇందాకల విజయవాడ నుండి నేను వస్తూ ఉన్నానండి మన ఆచరణ ఒక ముస్లిం టోపీ ఉంది గెడ్డం ఉంది బండి డ్రైవ్ చేస్తున్నాడు నోట్లో సిగరెట్ నోట్ బా చూడండి సైడ్కి వెళ్ళి కూడా కాదు బండి డ్రైవ్ చేస్తున్నారు బాగుంది పట్టుకున్నారు తల మీద టోపీ ముఖానికి గెడ్డం నోటిలో సిగరెట్ ఇదేంటండి ఈరోజు మన ఆచరణ ఇలా ఉంటే మనం ఎక్కడ ఉత్తమ సమాజంగా స్థాపించబడతాం ఈరోజు మనం ఆచరణ తెలుసుకుంటున్నాం తౌహీదులోనికి పూర్తిగా వచ్చామా ఈరోజు తౌహీదులోనికి రాకుండా ముస్లింలు చాలామంది ఉన్నారు ఇంకా షిరుకులో ఉండిపోయారు ఇంకా తావీజులపై తాయత్తులపై నిమ్మకాయలపై గుమ్మడికాయలపై మిరపకాయలపై కొబ్బరికాయలపై అల్లా ఎందుకు ఇచ్చాడండి తినటానికి ఇచ్చాడు కొబ్బరికాయ వగేరా అల్లా తినటానికి ఇస్తే ముస్లిముగా పుట్టి ఈ రోజుకు కూడా తావీజుపై తాయత్తుపై కొబ్బరికాయపై గుమ్మడికాయపై ఇంకా ఏం దొరికితే మార్కెట్లో అది ప్రతిదానిపై నమ్మకం పెట్టుకుంటే మనం ఉత్తమ సమాజం ఎలా కాగలం ఇంకా ముస్లిం సమాజం అపశకునం ప్రియులారా ఇంకా బల్లి పడింది ఇంకా ఆ కుడిక నదురుతుంది ఎడమ చెయ్యి దురద వేస్తుంది ముందుకు వెళ్తే విధ వచ్చింది మా అమ్మ రావాలి అపశకునాలు నమ్మితే మనం ఎక్కడ ఉత్తమ సమాజం కాగలం నాకు బాధ అనిపిస్తుంది ఓ ముస్లిములారా అల్లా సుబ్హానహు వ తఆలా తప్ప ఎవరు మనకు మేలు చెయ్యలేరు నష్టాన్ని కలిగించలేరు అయినప్పటికీ ఈరోజు మన నమ్మకం తావీజులపై మన నమ్మకం అపశకునాలపై మనం ఆచరించే మైదానంలో లేకపోతే ఉత్తమ సమాజంగా ఎక్కడ రాగలం ప్రియులారా తాయత్తు ధరించటాన్ని ప్రవక్త షిర్క్ అన్నారండి ఎవడైతే తాయత్తు ధరిస్తాడో వాడి కోరికలు అల్లాహ్ తీర్చకూడదు గాక ప్రవక్త అన్నారండి కాబట్టి పదండి తౌహీదు నేర్చుకుందాం పదండి అఖీదా నేర్చుకుందాం ప్రియులలా ఉండిపోతే చలనము లేని స్థితిలో అవతల ఎవరైతే
ముస్లిమేతరులున్నారో వారి యొక్క జ్ఞానం ఎలా ఉందంటే వాడి కళ్ళు మూసి రెండు కళ్ళు మూసుకో రెండు కళ్ళు మూసుకొని వాడి గ్రంథములో ఫలానా అధ్యాయం ఫలానా వాక్యం తీయమంటే వాడు కళ్ళు మూసుకొని సుబ్హానల్లా తీస్తున్నాడు ఈరోజు నా జీవితం 60 ఏళ్ళు నా జీవితం 50 ఏళ్ళు ఒక్కసారి ఖురాన్ గ్రంథం చదివే భాగ్యం లభించిందా అయ్యా అరబీ భాషలో నాకు ఖురాన్ రాదు అయ్యా ఈ రోజు తెలుగు భాషలో తర్జుమాలు మన వద్ద ఉన్నాయి ఇక్కడ కూర్చున్న వారందరితో పాటు నన్ను కూడా ప్రశ్నించుకుంటున్నాను ఈ రోజు వరకు ఒక్కసారైనా జీవితంలో ఖురాన్ గ్రంథం కనీసం తర్జుమా ఎంతమంది పూర్తి చేసుంటారు మన వయస్సు 50 ఏళ్ళు మాషాల్లా 50 ఏళ్ళ జీవితంలో ఒక్కసారి ఖురాన్ తర్జుమా అరే అల్లా ఏం చెప్తున్నాడయ్యా మనకు ఈరోజు మన వద్ద ఉన్న అతి అంటే నష్టపు వ్యవస్థ ఇది ప్రియులారా మనకి మూడు నమ్మకాలపై నమ్మకం ఉంటుంది అల్లా యొక్క గ్రంథంపై నమ్మకం ఉండదు సోదరులారా ఈరోజు మనం ఉత్తమ సమాజంగా స్థాపించబడాలంటే ఇలాగే చలనము లేకుండా కూర్చుంటే అవ్వదు ప్రియులారా మనలో మార్పు రావాలి కాబట్టి ప్రయత్నించండి జ్ఞానము ద్వారా అజ్ఞానం రద్దు చేయబడుతుంది ప్రియులారా పదండి ఆచరణ చేద్దాం ఇన్ని ప్రసంగాలు జుమా ఇమాములు ప్రసంగాలు చేస్తున్నారయ్యా వడ్డీ తినకండి వడ్డీ తిన్నవాడు ఒక్క దిరహం వడ్డీ తిన్నవాడు తన తల్లితో వ్యభిచరించినంత పాపి అని హదీసు వింటున్నాను అయినా వడ్డీ తింటున్నాను నేను ఆచరణ వైపునకు రావటం లేదే ముస్లిమండి ఐదు పూటల నమాజీని అయినా నా జీవితంలో వడ్డీ ఉంది ఎక్కడ స్థాపించబడుతుంది ఉత్తమ సమాజం ఒక మాట చెప్పాలా ప్రవక్త వారు తెలియజేస్తున్నారు ఏ పేటలోనైతే వడ్డీ వ్యభిచారం రివాజుగా మారిపోతుందో ఆ పేటవారు అల్లాహ్ యొక్క కోపాగ్నిని తమపై తాము ఆహ్వానించుకున్నట్లే ఈరోజు మనం వడ్డీని విడిచిపెట్టలేదు ముస్లింగా ఉన్నాను వ్యభిచారం విడిచిపెట్టలేదు మద్యపానం విడిచిపెట్టలేదు ఎక్కడయ్యా మనం మారుతాం ఈరోజు మన జీవితాలు ఉత్తమ సమాజం కావాలండి అయ్యా అల్లాహ్ సహాయం కావాలి ఉత్తమ సమాజం మనం ప్రయత్నం చేస్తున్నామా అన్ని చెడులే రోడ్డు మీద ఎక్కుతాడు రోడ్డు మీద ఎక్కి ధర్నా చేయటానికి విపరీతమైన షోక్ ఉంటుంది హా మన ముస్లిం సమాజంలో రోడ్లపైకి ఎక్కి హీరోయిజం ప్రదర్శించే గొప్ప ఇది ఉంటుంది అల్లాహ్ సహాయం చేస్తాడా హీరోయిజం అల్లాహ్ ముందు ప్రదర్శించండి సుబ్హానల్లా ఈరోజు మనకి ఎందుకు అల్లాహ్ సహాయం చేయటం లేదు ఈరోజు ముస్లిం సమాజం ఒక రకమైన భయం ఆందోళన మనస్సులో బాధ అయ్యో భారతదేశములో మనకి భయం ఉన్నది ఆందోళన అల్లా సహాయం చేయటము లేదు అల్లా సహాయం చేయటము లేదు ఏమిటి ఎందుకు అల్లా సహాయం చేయటం లేదు మనం పాపాలు విడిచిపెట్టటం లేదు ప్రియులారా సహాబాలు ఎంతమంది ఉండేవారండి 313 మంది అవిశ్వాసులు ఎంతమంది 1000 మంది 313 మంది గెలిచారా 1000 మంది గెలిచారా ఎంతమంది గెలిచారు 313 మంది వారి యొక్క ఈమాన్ అలా ఉండేది ప్రియులారా సుబ్హానల్లా ఒక రివాయత్ వస్తుంది బుఖారీ గ్రంథంలో అనస్ రదియల్లాహు తాలా అనుహు హదీసు ఉల్లేఖిస్తున్నారు అనస్ రదియల్లాహు తాలా అనుహు అంటున్నారు మేము మద్యం తాగేవారం కాదు కానీ ఫదీక్ అని పిలువబడే ద్రాక్ష రసాన్ని త్రాగేవారం అందులో కూడా మత్తు ఉంటుంది ఫదీక్ అని పిలువబడే ద్రాక్ష రసాన్ని త్రాగేవారం హజరతే మద్యం అల్లా ఎప్పుడు హరాం చేశాడు ప్రవక్త పదవి వచ్చిన వెంటనే హరాం చేయలేదు మక్కాలో ఉండగా హరాం చేయలేదు అల్లాహ్ తాలా మద్యాన్ని మదీనాకి ప్రవక్త వచ్చి 10 సంవత్సరాలైన తరువాత హరాం చేశాడు హిజ్రీ 10వ సంవత్సరములో ఖైర్ హజ్రత్ అనస్ రదియల్లాహు తాలాను అంటున్నారు నేను ఆ ఫదీక్ అనే ద్రావణాన్ని గ్లాసులో పోసి సహాబాలకు ఇస్తున్నాను వారందరూ తాగుతున్నారు వారి యొక్క నోటి వద్దకు గ్లాసు వచ్చేసింది నోటి వద్దకు గ్లాసు వచ్చింది ప్రియులారా ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించాడు ఫలానా వార్త మీకు అందిందా ఏం వార్త అయ్యా అల్లాహ్ తాలా మద్యాన్ని హరాం చేసేశాడు సహాబాలు వెంటనే ప్రియులారా
తమ నోటి వద్ద ఉన్న గ్లాసులు తమ చేతి నుండి కిందకి జారిపోయాయి. వేరే సాకు చెప్పలేదు. ఇన్షాల్లా రేపటి నుండి చేస్తాను చెప్పలేదు. నోటి వద్ద ఉన్న గ్లాసు ప్రియులారా, సమ్యన వతన, వారు విన్నారు, ఆచరించారు. ఈరోజు మనం ఎన్ని ప్రసంగాలు వింటామండి? అరే ఇప్పుడే మాట అయింది, సోషల్ మీడియాలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రసంగాలు వింటూనే ఉన్నాం. ఈరోజు అనేక మందికి ఫ్యాషన్, వినండి, అభ్యంతరం లేదు, కానీ ఈరోజు మన ఆచరణ, సహాబాలు ఆచరించేవారు, వారి వద్దకు మాట వచ్చిన వెంటనే. ఈరోజు మనం వింటున్నాం వింటున్నాం మన జీవితాలలో. నా ముస్లిం సమాజం అభ్యర్థిస్తున్నాను, ఈరోజు నేను చెడు నుండి ఎంతవరకు బయటకి వచ్చాను. అనేక మార్లు నేను చెబుతున్న మాట ఇన్షాల్లా చివరిలో చెప్పే ప్రయత్నం మరొకసారి చేస్తాను. ఏదేమైనప్పటికీ ఉత్తమమైన జ్ఞానము ద్వారా ఉత్తమ సమాజం ఉనికిలోనికి వస్తుంది, ఉత్తమ ఆచరణ ద్వారా ఉత్తమ సమాజం ఉనికిలోకి వస్తుంది, మూడవ మాట ఉత్తమ సందేశ ప్రచారము ద్వారా. దేనిపైనైతే నేను విశ్వసిస్తున్నానో, దేనిపైనైతే నేను ఆచరిస్తున్నానో ప్రపంచానికి కూడా తెలియజేయాలి. అయ్యా మీరు షిర్క్ చేస్తున్నారు, ఇది తప్పు అయ్యా, మనందరి సృష్టికర్త ఒక్కడే అల్లాహ్, అతనిని ఆరాధించాలి, ఇది కూడా అల్లాహ్ మనపై పెట్టిన బాధ్యత. ప్రియులారా, మనము గనక సమాజానికి బోధించకపోతే, అరే నేను నమాజ్ చేసుకుంటానండి, నేను ఆరాధన చేసుకుంటాను, కానీ మనము ఇతరులకు దావత్ చేయటం మానేస్తే, ఉలమాల యొక్క పర్యవేక్షణలో ఈరోజు దావత్ చేయమన్నారు కదా అని ఈరోజు అనేక మంది ఉపద్రవాలు సమాజంలో చెలరేకెత్తించేవారు దావత్ మైదానంలో ఉన్నారు. అలాంటి వారి వెనక వెళ్ళద్దు. చెప్తాను ఇన్షాల్లా, సమయం ఉంటే కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనప్పటికీ మనం ప్రజలను మంచి వైపునకు పిలవకపోతే, వారిని సత్యం వైపునకు ఆహ్వానించకపోతే ఏం జరుగుతుంది? అల్లా వారిపై శిక్ష పంపిస్తాడు. దాంతో ఎవరిపై వస్తుంది శిక్ష? మనపై కూడా వస్తుంది. ప్రవక్త వారు ఒక చక్కటి హదీసులో బుఖారీ గ్రంథములో వివరించారండి. హదీస్ ఉల్లేఖనకర్త హజ్రతే నుఅమాన్ బిన్ బషీర్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త ఏమన్నారు, ఒక నావ ఉంది, పడవ ఉంది, పడవకు రెండు అంతస్తులు ఉన్నాయి, పై అంతస్తు కింద అంతస్తు. పై అంతస్తులో ఎవరు కూర్చోవాలి, కింద ఎవరు కూర్చోవాలి? చీటీలు వేశారండి. చీటీలో కొంతమంది పేర్లు పై అంతస్తు కోసం వచ్చాయి, కొంతమంది పేర్లు కింద అంతస్తు కోసం వచ్చాయి. పై అంతస్తులో ఎవరి పేర్లు అయితే వచ్చాయో పడవ యొక్క పై అంతస్తులో కూర్చుండిపోయారు. కిందంతస్తు కోసం ఎవరి పేర్లు వచ్చాయో కిందంతస్తులో కూర్చుండిపోయారు. ఇప్పుడు కిందంతస్తు కాస్త లోపలికి ఉంటుంది, నీళ్లు కావాలంటే పై అంతస్తు పైకెక్కి నీళ్లు తోడుకోవాలి. ఇప్పుడు కిందంతస్తు వారు ఏం చేస్తున్నారు, నీళ్లు తోడుకోవటానికి మాటి మాటికి ప్రతిసారి పై అంతస్తు పైకెక్కి నీళ్లు తోడుకుంటున్నారు. అనుకున్నారు, అరే మనం ప్రతిసారి పై అంతస్తుకెక్కి నీళ్లు తోడుకుంటే పైవారి కష్టం కలుగుతుంది కదా, ఈసారి పై అంతస్తుకు వెళ్ళి నీరు తోడుకోవద్దు, ఏం చేద్దాం, ఈ పడవలో మన అంతస్తులో ఇక్కడే కన్నం పెట్టేసి నీళ్లు తోడుకుందాం అనుకున్నారు. ఒకవేళ వారు కన్నం పెట్టి వారు కన్నం పెట్టడం ప్రారంభించారు, పై అంతస్తు వాళ్ళు వాళ్ళ అంతస్తులో కన్నం పెట్టుకుంటున్నారు కదా, మనకేం పోయింది, మనంతస్తు బాగే ఉంది కదా, ఆ నూరుకుంటే పై అంతస్తు కిందంతస్తు రెండూ మునిగిపోతాయి. అలా కాకుండా అయ్యా పై అంతస్తుకు వచ్చి నీరు తోడుకోండి, కానీ మీ అంతస్తు కన్నం పెట్టకండి అంటే వారు రక్షింపబడతారు, వీరు రక్షింపబడతారు. కాబట్టి మనం ప్రపంచానికి ఇస్లాం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. ఈరోజు ప్రపంచానికి శాంతి లభించేది ఇస్లాం ధర్మము ద్వారా. ఈరోజు ప్రపంచములో ప్రపంచానికి సమస్యలేంటి, భారతదేశంలో ప్రతి 96 నిమిషాలకు ఒక భారతీయుడు మద్యము తాగటం వల్ల చనిపోతున్నాడు. సుబహానల్లా, ప్రపంచము నుండి మద్యాన్ని పాల ద్రోలే ధర్మం ఇస్లాం. ప్రియులారా, మన భారతదేశంలో ప్రతి 93 నిమిషాలకు ఒక స్త్రీ వరకట్నం వల్ల చనిపోతుంది. వరకట్నము లేని వివాహ వ్యవస్థ ప్రపంచానికి అందించింది ఇస్లాం. ప్రియులారా, నా భారతదేశంలో ప్రతి 30 నిమిషాలకు ఒక రైతు వడ్డీ కట్
కట్టలేక చనిపోతున్నాడు. ఈ సమాజానికి వడ్డీ లేని విధానాన్ని చూపించే ధర్మం ఇస్లాం. ప్రియులారా, నా దేశంలో దళిత సోదరుడు వివాహము కోసం గుర్రం ఎక్కితే గుర్రం దళితుడు ఎక్కాడని దళితుడు పిస్తోల్తో కాల్చబడుతున్నాడు. దళితుడు తెల్ల తెలుపు నలుపు తేడా లేదు, ప్రపంచంలో మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పిన ధర్మం ఇస్లాం. ప్రియులారా, ఇస్లాంలో తెల్లవాడు నల్లవాడు అరబ్బుడు అరబ్బేతరుడు ఎలాంటి తేడా లేదు. అల్లాహ్ ముందు అందరూ సమానమే, ఒకే తల్లి తండ్రి సంతానం. యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుమ్ షుఊబన్ వ ఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుమ్ ఇందల్లాహి యత్కాకుమ్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం అని ప్రపంచానికి చెప్పిన ధర్మం ఇస్లాం. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, ఉలమాల పర్యవేక్షణలో ప్రపంచానికి మంచి దావత్ చేసే ప్రయత్నము చెయ్యండి. నాలుగవ మాట సమయం. ప్రియులారా, సమయం యొక్క ఘనత మనం తెలుసుకోకపోతే, చెప్పారు ఇందాక షేక్ ఏమన్నారు, ఒకసారి వీక్లీ అది తీయండి స్క్రీన్ టైం. మీరు ఫేస్బుక్ ఎంత చూశారు, సుభానల్లా, ఒకసారి వీక్లీ టైం తీయండి. ఈరోజు ఖురాన్ ఎంత చదివాను, ఉదయం సాయంత్రం జిక్ర్ చేశానా, అరే జిక్ర్ లేదు. రెండేళ్ల 2 సంవత్సరాలలో అల్లా ఎంత టైం ఇచ్చాడు మనకి, అరే చిన్న దువా. ప్రవక్త వారు ఏమన్నారు, ఎవరైతే ఒక దువా ఉదయం సాయంత్రం 3 సార్లు పఠిస్తారో వారికి ఎలాంటి నష్టము కలగదన్నారండి. బిస్మిల్లాహిల్లజీ లా యదుర్రు మాస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమాయి వహువస్ సమీఉల్ అలీమ్. ఈ దువా ఉదయం సాయంత్రం 3 సార్లు చదివితే ఎలాంటి నష్టం కలగదు. 2 సంవత్సరాలు ఆ కరోనాలో ఈ ఒక్క దువా ఎంతమంది నేర్చుకున్నాం. మనకి భాగ్యం లేదు ప్రియులారా, పుస్తకాలలో జ్ఞానం ఉంది, అల్లాహ్ వద్ద షిఫా ఉంది, మనకి నేర్చుకునే హిదాయత్ భాగ్యము లేదు ప్రియులారా. ఎంత శోచనీయమైన మాట ప్రియులారా. అల్లాహు అక్బర్ నా సోదర సమాజం. ఆ సమయం షేక్ ముహమ్మద్ బిన్ ఇబ్నే ఉసైమిన్ రహిమహుల్లా సమయం యొక్క జ్ఞానం తెలియజేస్తారు. గొప్పతనం, మీరు బంగారమైన తిరిగి కొనగలరు, వెండైనా తిరిగి కొనగలరు. ఇబ్నే ఉసైమిన్ రహిమహుల్లాహు తాలా తెలియజేస్తున్నారు, మీరు బంగారాన్నైనా తిరిగి కొనగలరు, వెండినైనా తిరిగి కొనగలరు, వెళ్ళిపోయిన సమయాన్ని మీలో ఎవ్వడూ తిరిగి కొనలేడు. ఎలా సమయం వృధా అవుతుంది. ఇబ్నే ఖయ్యిమ్ రహిమహుల్లాహు తాలా తెలియజేస్తున్నారు, షైతాన్ మనిషిపై చేసే రకాలలో ఒక రకమైన చర్య ఏమిటి, మీ సమయాన్ని షైతాన్ వృధా చేయిస్తాడు. ఎంత సమయం ఈరోజు మీది నాది వృధా అవుతుంది ప్రియులారా. ప్రవక్త చెప్పలేదా, సుబ్హానల్లా, నియమతాన్ మక్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్. 2 నియమతులు అల్లాహ్ యొక్క 2 అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి యొక్క ఘనత తెలుసుకోకపోవటం వలన నష్టపోతున్నారు. ఆ 2 ఏంటండి, అస్సెహతు వల్ ఫరాగ్, ఆరోగ్యం మహా అనుగ్రహం ప్రియులారా, ఖాళీ సమయం మహా అనుగ్రహం ప్రియులారా. సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ప్రవక్త అన్నారు, ఇగతనిమ్ ఖంసన్ ఖబల ఖంసిన్, మీరు 5 విషయాలకు ముందే 5 విషయాలను మహాభాగ్యంగా భావించండి. అందులో ఒకటి ఏమిటి, ఫరాగక ఖబల షుగలిక్, మీరు పనుల్లో నిమగ్నము కాకముందే తీరిక సమయాన్ని మహాభాగ్యంగా భావించండి అన్నారు. నా సోదర సమాజమా, సమయం వృధా చేయకండి, సమయం వృధా చేయకూడదు. మన వద్ద నుండి ఫేస్బుక్ అని సోషల్ మీడియా ఒకటి చూడటానికి ప్రారంభిస్తాం, ఏవేవో చూసుకుంటూ వెళ్ళిపోతాడు మనిషి. ప్రియులారా వినండి, వినండి ప్రియులారా, ఈరోజు సోషల్ మీడియా మనం ఏదైతే సమయాన్ని వృధా చేస్తున్నామో, ప్రవక్త వారు అన్నారు, ప్రళయ దినాన ఒక మనిషి అల్లాహ్ వద్ద తిహామా కొండంత, తిహామా కొండ పేరు, తిహామా కొండంత పుణ్యాన్ని తీసుకొస్తాడు. ప్రవక్త అల్లా అంటాడు, ఆ మొత్తం పుణ్యం వ్యర్థం. ప్రవక్త, ఏంటి తిహామా కొండంత పుణ్యం అల్లాహ్ వద్ద వ్యర్థమైపోతుందా? ఆ వ్యర్థమైపోతుంది. ఏమిటి కారణం, వాడు ప్రజల ముందు మంచివాడిగా నటిస్తాడు, ఏకాంతంలో హరాం చూస్తాడు, ఏకాంతంలో హరాం వింటాడు. ఏం ఈరోజు ఈ సోషల్ మీడియా మనల్ని ఏకాంతంలో చెడు వైపునకు ప్రోత్సహించటం లేదా ప్రియులారా? అల్లాహు అక్బర్. సోదరులారా, మనం ఖాళీగా ఉంటే షైతాన్ ఏవేవో ఆలోచనలు తీసుకొస్తాడు, కాబట్టి వాడికి దూరం అయిపోండి. ఎన్ని మాటలు వేయండి, ఎన్నయ్యాయి, 4. మొదటి మాట ఉత్తమ జ్ఞానం, 2వ మాట ఉత్తమ ఆచరణ, 3వ మాట ఉత్తమ ఆచరణ, ఏమాట ఉత్తమ సందేశం, 4వ మాట
సమయాన్ని ఉత్తమంగా సద్వినియోగం చేసుకోవటం. ఇక ఐదవ మాట ప్రియులారా, ఉత్తమ సాంగత్యం. ఎవరితో కూర్చుంటున్నావు? యా అయ్యుహల్లజీన ఆమను తకుల్లా వకూను మఅస్ సాదిఖీన్. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహకు భయపడండి, సత్యవంతులతో కూర్చోండి. ఎవరితో కూర్చుంటున్నావయ్యా? మీ కొడుకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? మీరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? తాగుబోతుతోనా, వ్యభిచారితోనా, జూదమాడేవాడితోనా? ఎవరితో మీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది? వినండి, మంచివాడితో సాంగత్యం, మంచివాడితో సాంగత్యం. ప్రవక్త వారు అంటున్నారు, మంచివాడితో ఎవడైతే సాంగత్యంలో ఉంటాడో వాడి పోలిక ఎలాంటిదంటే కస్తూరి అమ్మేవాడితో కూర్చోవటం లాంటిది. ఎవడైతే మంచివాడితో కూర్చుంటాడో వాడి పోలిక ఎలాంటిది? కస్తూరి అమ్మేవాడితో కూర్చోవటం లాంటిది. ఎవడైతే కస్తూరి అమ్మేవాడితో కూర్చుంటాడో వాడు వీడికి కస్తూరి బహుమతిగానైనా ఇస్తాడు, లేదా వీడు వాడి వద్ద కస్తూరి కొన్నైనా కొంటాడు, లేదా వాడి వద్ద కూర్చొని కూర్చొని వీడి వద్ద కస్తూరి సువాసన వేస్తుంది. అలా కాకుండా చెడ్డవాడితో సాంగత్యము చేసేవాడు, చెడ్డవాడితో కూర్చునేవాడి పోలిక ఎలాంటిది? ఇనుప కొలిమి ఊదేవాడి పక్కన కూర్చోవటంతో సమానం. ఎవరైతే ఇనుప కొలిమి ఊదుతాడో వాడి పక్కన కూర్చున్న వాడి వద్ద మురికి కంపు వేస్తుంది, వాడి బట్టకు దానివల్ల కన్నాలు పడతాయి. ఇప్పుడు మీరు తెలుసుకోండి, మీరు మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారా, చెడు వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారా? మీరు నమాజీ, మీరు ముత్తకి, మీరు గొప్పవారు, కానీ మీ కొడుకు ఎవరితో తిరుగుతున్నాడు? ఒక మాట చెప్పనా, హజ్రతే నూహ్ ఎవరండి? హజ్రతే నూహ్ ఎవరు? దైవ ప్రవక్త. అతని కుమారుడు కనాన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆయన నావెక్కాడా? అల్లా అన్నాడు, వాడు చెడిపోయిన పని నూహ్ వాడి కోసం దువా చెయ్యొద్దు అన్నాడు. ఇంతకి రాస్తారు ముఫస్సిరీన్లు, హజ్రతే నూహ్ కుమారుడికి అల్లా హిదాయత్ ఎందుకు ఇవ్వలేదు? వాడు చెడు సాంగత్యంలో ఉండేవాడు ప్రియులారా. అల్లాహ్ తాలా మంచి సాంగత్యం గురించి చెబుతూ, మంచి వాళ్ళతో కూర్చోండి, మంచి వాళ్ళతో ఉండండి అని చెబుతూ అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో కుక్క గురించి చెప్పాడు. ఖురాన్ గ్రంథంలో కుక్క ప్రస్తావన రెండు చోట్ల ఉందండి. ఎన్ని చోట్ల? రెండు చోట్ల. ఒక కుక్క ప్రస్తావన ఎక్కడుందండి? వేటాడే కుక్క. ఏ కుక్క అయితే మనం ట్రైనింగ్ ఇచ్చి వేటకు పంపిస్తామో, బిస్మిల్లా చెప్పి వేటకు పంపిస్తాం కదా, ఆ కుక్క గురించి అల్లా చెప్పాడు. రెండవ మాట సూరతుల్ కహఫ్. ఏ సూరా అయితే ప్రతి జుమా రోజు మనం చదువుతామో, సూరే కహఫ్లో అల్లా ఏం చెప్పాడు? కుక్క గురించి. వారు ముగ్గురు, నాలుగవది వారి కుక్క. వారు ఐదుగురు, ఆరవది వారి కుక్క. వారు ఏడుగురు, ఎనిమిదవది వారి కుక్క. వారి వాస్తవ సంఖ్య అల్లాహకు మాత్రమే తెలుసు. అంటే ఆ సూరాలో కొంతమంది యువకులు ఒక పెద్ద గుహలో పడుకున్నారన్నమాట. 309 సంవత్సరాలు అల్లా పడుకోబెట్టాడు. వారితో పాటు ఏముంది? కుక్క ఉన్నది. అల్లాహ్ తాలా ఆ కుక్క గురించి ఎందుకు చెప్పాడు? మంచి వాళ్ళతో సాంగత్యం చేసింది కాబట్టి అల్లాహ్ కుక్కను గురించి ఖురాన్ గ్రంథంలో చెప్పాడు. సుబ్హానల్లా. ఈరోజు మీరు ఎవరితో కూర్చుంటున్నారు, ఎవరిని వింటున్నారు? ఇప్పుడు చెప్పారు సోషల్ మీడియా ద్వారా. ప్రియులారా, ఎవరిని వింటున్నారు? సాంగత్యం ఎవరిని వింటున్నారు? ఈరోజు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ ఎందుకు సాగుతుంది? సోషల్ మీడియా ఫ్రెండ్షిప్, సోషల్ మీడియా ఫ్రెండ్షిప్. ఓ, వీడికి పెళ్ళైపోయింది, అయినప్పటికీ చాటింగ్ చేస్తాడు అమ్మాయిలతో. ఇద్దరు చాట్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టాడు. ఎలా ఉందంటే సోషల్ మీడియా సమాజం రిక్వెస్ట్ పెట్టాడు అవతల అమ్మాయి. ఇద్దరు డీపీలు ప్రొఫైల్లు పెట్టుకోలేదు, చాటింగ్ జరుగుతుంది. హలో, ఎలా ఉన్నావు, ఏం చదువుతున్నావు, ఎక్కడున్నావు, ఏం జరుగుతుంది. రోజులు గడుస్తున్నాయి, గడుస్తూ గడుస్తూ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటున్నారన్నమాట సోషల్ మీడియాలో. మాట్లాడుకుంటూ, అయ్యో మనం ఇద్దరం ఇలా మాట్లాడుకుంటే ఎలా, ఒకరోజు ఎదుట ఎదుట కూర్చొని మాట్లాడుకుందాం, టైం ఫిక్స్ చేసుకోండి, ఫలానా సమయానికి ఇద్దరు ముందు ముందు వచ్చి కూర్చుందాం అనుకున్నారు. వీడు వెళ్ళాడు, ఆ అమ్మాయి వచ్చింది, చూస్తే షాహ్ అవతల పక్క వచ్చింది, చెల్లి యువతల పక్క వచ్చాడు, అన్నయ్య. అల్లాహుబ్బర్. ఈరోజు సోషల్ మీడియా మన సమాజానికి కలిగించే నష్టాలలో చిన్నపాటి ఉదాహరణ సాంగత్యం ఎలా ఉన్నది. ఈరోజు మన సాంగత్యం ఎవడండి? అరే, ఒక హాఫీజ్ గారు నీ ఫ్రెండ్ కాదే, ఒక ఆలింతో నువ్వు సంబంధాలు పెట్టుకోవే. ఈరోజు అలాగే ఉంది కదా. ఈరోజు ఉలమాలతో సంబంధం కలిగి ఉండమంటే
ఈరోజు ఎవరిని సంబంధం కలిగి ఉంటారు చెప్తున్నాను ప్రియులారా ఈరోజు ఎవరైతే హదీసులను ఇన్కార్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో ఎవరైతే ఈరోజు సోషల్ మీడియాలో ఉలమాల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఖబర్దార్ వారికి మీరు దూరం అవ్వలేదా వారు మీ చెయ్యి పట్టుకొని నరకానికి తీసుకెళ్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో హదీస్ తిరస్కారులు కూర్చున్నారు ఒక్కొక్కరి పేజీకి 60,000 లైకులు ఉన్నాయి నాకు తెలిసి మీలో కూడా వారి పేజీకి లైక్ కొట్టిన వాళ్ళు ఉంటారు వారు సోషల్ మీడియాలోకి వచ్చి బహిరంగంగా ప్రజల ముందు గడ్డాలు తీస్తున్నారు అలాంటి వాళ్ళని మీరు ఫాలో అవుతున్నారు ఈ రోజు ఎవర్ని వింటున్నారు సోషల్ మీడియాలో అరే ఎవర్ని పడితే వాడు వింటే వమినన్నాసి మై యుజాదిలు ఫిల్లాహి బిగైరి ఇల్మ్ వయత్తబియు కుల్ల షైతాని మరీద్ కుతిబ అలైహి అన్నహు మన్ తవల్లా ఫఅన్నహు యుదిల్లుహు వయహదీహి ఇలా అజాబిస్ సైర్ ఈ రోజు మీరు అనేక మంది కూర్చున్నారు అల్లాహను గురించి ఎలాంటి జ్ఞానము లేదు అల్లాహను గురించి వాదులాడుతున్నారు మీరేం చేస్తున్నారు వారిని ఫాలో అవుతున్నారు వాడేం చేస్తాడు మీ చెయ్యి పట్టుకొని నరకానికి తీసుకెళ్లిపోతాడు కాబట్టి వచ్చి అడగండి ఆలిం గారు ఫలానా వ్యక్తి ప్రసంగం వినొచ్చా వినకూడదా ఆలిం గారు గట్టిగా చెప్తున్నాను ఈ మాటపై ఒప్పుకుంటారా మీరు వినండి మీరు ఇన్షాల్లా ఎవరైతే ఉలమాలు కూర్చున్నారు మీ మస్జిద్ ఆలిం ఇక్కడ మాషా లోకల్ ఆలిం గారు ఉన్నారు గురుగారు సుభానల్లా వచ్చి అడగండి ఫలానా వ్యక్తిని సోషల్ మీడియాలో వింటున్నాను వినాలా వద్దా షేఖ్ పర్మిషన్ ఇస్తే వినండి షేఖ్ పర్మిషన్ ఇవ్వకపోతే మీరు విన్నారా మీరు నరకం వైపునకు వెళ్లే మార్గంలోకి వెళ్ళిపోతారు సుభానల్లా ఈరోజు ఆట అయిపోయింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు వచ్చి ధర్మశాస్త్రం గురించి విద్వాంసుల గురించి నోరు వచ్చినట్లు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియులారా జాగ్రత్త ఇదే కోవలు ఇంకొక మాట చెబుతున్నాను మీకు ఖురాన్ హదీస్ స్వర్గానికి తీసుకువెళ్ళేది కావాలంటే ఈరోజు మీరు చేయాల్సిన మరొక పని మన్హజ్జే సలఫ్కు చెందిన ఉలమాలతో మీ సంబంధాన్ని కలిగి ఉండటం అహ్లే హదీస్ జమీయతో చాలా మంది ఉంటారు జుమాకి వస్తుంటారు వెళ్తుంటారు లేదు ప్రియులారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ మస్జిద్ ఆహ్వానిస్తుంది జమీయతే అహ్లే హదీస్తో మీ సంబంధాన్ని చివరి మాటలు ప్రియులారా జమియత్ అహ్లే హదీస్తో మీ సంబంధాలు దృఢం చేయండి ఈ జమాత్ ఈ జమియత్ మిమ్మల్ని స్వర్గం వైపులకు తీసుకువెళ్ళే జమాత్ ప్రియులారా రండి ఇక్కడికి రండి కూర్చోండి ఈ జమియత్తో కలండి ప్రియులారా చాలా మంది ఉంటారు ఖురాన్ హదీస్ ఫాలో అవుతారు న్యూట్రల్ అండి మేము ఎవడయ్యా నీకు అల్లాహ్ తాలా ప్రవక్త చెప్పారు హదీసులో వచ్చింది ముహద్దిస్లు చెప్పారు స్వర్గానికి వెళ్ళే జమాత్ అస్హాబుల్ హదీస్ అహలుల్ హదీస్ అన్న పదాలు వచ్చాయి చాలా మంది తమకు తాము అహలే హదీస్ చెప్పుకోవటానికి అవతలడు చెప్పుకుంటాడు నాది జమాత్ ఎంత గట్టిగున్నాడు నేను అహ్లే హదీస్ ని మాషాల్లా అక్కర్లేదండి చెప్పుకోవటం లేదు ప్రియులారా ఈరోజు అవసరం ఉన్నది ఈరోజు ప్రతి ఒక్కడు ముస్లిం అంటాడు ఒకడు బాబా దగ్గరికి వెళ్తాడు ఒకడు ముస్లిం అంటాడు దజ్జాల్ రాడు అని ఒకడు అంటాడు ఒకడు ముస్లిం అంటాడు జైఫ్ హదీసులు బోధిస్తాడు మరి నీవే ముస్లిం నువ్వు దర్గాకు వెళ్ళే ముస్లిం వా జమాత్ కి వెళ్ళే ముస్లిం వా దజ్జాల్ రావటం అఫ్సానా అన్నవాడికి చెందిన నువ్వు ముస్లిం వా ఏ ముస్లిం ఏ ముస్లిం కాబట్టి అహలే హదీస్ మీరు జీవితం గడపండి ఈ జమియత్తో సంబంధం కలిగి ఉండండి ఇది మిమ్మల్ని ఇన్షాల్లా స్వర్గానికి తీసుకువెళ్తుంది ప్రియులారా ఈ జమియత్ గొప్ప శాఖలు కలిగి ఉన్నది ఈరోజు అహలేది జమాత్ మంగళగిరండి మంగళగిరిలో కొంతమంది ఉన్నారండి వాళ్ళకి ఎవడండి సపోర్ట్ లేదు ఈరోజు మంగళగిరి పట్టణ జమియత్ అహలే హదీస్ ఇక్కడ వ్యవస్థ ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జమియత్ అహలే హదీస్ అఖిల భారత జమియత్ అహలే హదీస్ హింద్ మాషాల్లా సుమారు లెక్కల ప్రకారం 4 కోట్ల మంది ఈ దేశంలో అహలే హదీస్ జీవితం గడుపుతున్నారు వీరు ఖురాన్ హదీస్ ప్రకారం సమాజానికి శాంతి కలిగిస్తున్నారు వీరి సాంగత్యంలో ఉండండి లాభం కలుగుతుంది ఆహ్వానిస్తున్నాం ప్రియులారా ఆ తరువాత ఈరోజు మనం ఉత్తమ సమాజాన్ని స్థాపించుకోవాలంటే ఉత్తమ నడవడిక కలిగి ఉండాలి గురుగారు ఇన్ని మాటలు చెప్పుకుంటున్నాం ఆ నడవడిక లేదు అహలే హదీస్ మాషాల్లా నాకు మనహజ్ ఉంది అవతల వ్యక్తికి సలాం కూడా నేను చెప్పే ప్రయత్నం చేయను ఇది తప్పుడు మాట మనం అఖ్లాక్తో ఉండాలి ప్రియులారా ఎవరి హక్కులు వారికి ఇచ్చే ప్రయత్నము చేయాలి అఖ్లాక్ మన యొక్క నడవడికకు అల్లాహ్ వద్ద ఎంత ప్రాధాన్యత ఉంది ప్రవక్త ఏం చెప్పారండి ప్రళయ దినాన అల్లాహ్ వద్ద ఆచరణ యొక్క త్రాసులో ప్రళయ దినాన అల్లాహ్ వద్ద ఆచరణ యొక్క త్రాసులో అత్యంత బరువైన వస్తువు సత్ప్రవర్తన ప్రియులారా కాబట్టి ప్రవర్తన పెద్దల హక్కు పెద్దలకు ఇవ్వండి పెద్దలను గౌరవించండి పిల్లలను ప్రేమించండి తల్లి తండ్రిని గౌరవించండి ఇంత నమాజ్ ఆచరించి ఇన్ని సజదాలు చేసి తల్లి తండ్రిని గౌరవించకపోతే
ప్రవక్త ఏమన్నారు, అల్లా తాలా అంటే తల్లి తండ్రి మీతో ఇష్టపడ్డారా, అల్లా మీతో ఇష్టపడతాడు, మీ తల్లి తండ్రి మీతో ఇష్టపడలేదా, అల్లా కూడా మీతో ఇష్టపడడు. ఈరోజు తల్లి తండ్రిని ఆదరించటం, సమాజంలో ప్రతి ఒక్కరి హక్కులు వారికి ఇవ్వటం, ప్రపంచంలో అందరికీ సలాం చెబుతామండి. ఏ రోజైనా ఇంటికి వెళ్ళి అమ్మగారికి అస్సలాము అలైకుం అమ్మీజా అని చెప్పే ప్రయత్నం ఎంతమంది చేస్తాం, ఇమాం గారికి 10 సలాములు కొడతాం, మాషాల్లా అల్లా మీకు శుభాలు ప్రసాదించుగాక, ప్రపంచంలో అందరితో బాగా మాట్లాడుతాడు, ఇంటికి వెళ్ళి భార్యతో సంతోషమైన వదనంతో భార్యకు సలాం చెప్పే ప్రయత్నం చేస్తున్నామా? ఎక్కడండి, నా ఇంటి వారితో నా ప్రవర్తన ఇలా ఉంది, ఉత్తమ సమాజాన్ని స్థాపిస్తాను నేను. అయ్యా, తండ్రికి సలాం లేదు, తల్లికి సలాం లేదు, భార్యకి సలాం లేదు, పిల్లలకి సలాం లేదు, ఇంటిని సంస్కరించే ప్రయత్నం చేయటం లేదు మనం మాట్లాడుతాం, ఇది మంచి మాట కాదు. చాలా మంది ఉంటారు సమాజంలో, వీడింట్లో టీవీ ఛానల్ 24/7 పలుకుతుంటుంది, వీడు సౌదీ అరేబియాలో సినిమా హాల్ కడుతున్నారంటండి, వచ్చి మనతో వాదిస్తుంటాడు, మీకు సంబంధం లేని మాట. ఈరోజు మన ఇంటిని మనం సంస్కరించుకోం, మన ఇంటిని ఎంతవరకు సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాం, కాబట్టి ఉత్తమ నడవడికతో మన ఇంటిని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇక చివరి మాట, ఉత్తమ సమాజం స్థాపింపబడాలంటే ప్రళయ దినం కోసం ఉత్తమ సామాగ్రి తయారు చేసుకోవాలి. సామాగ్రి ఉందా? అల్లాకు భయపడితేనే కదండి, అల్లాకు భయపడితేనే కదా ఇవన్నీ సత్కార్యాలు చేయగలం. ఎంతమంది భయపడుతున్నాం, ఏమండి ఆఖిరత్ ఎంత? ప్రవక్త ఏమన్నారండి, మీలో ఎవరైనా సముద్రములో మీ చేతి వేలు ముంచి బయటకు తీస్తే మీ చేతి వేలికి అంటుకున్న నీరు, మీలో ఎవరైనా సముద్రములో చేతి వేలు ముంచి బయటకి తీస్తే మీ చేతి వేలికి అంటుకున్న నీరు ప్రపంచమైతే సముద్రములో మిగిలి ఉన్న నీరు మరణాంతర జీవితం. ప్రియులారా, ఏం సామాగ్రి ఉంది? ఈరోజు చనిపోతారండి, ఈ సమయంలో ప్రతిసారి ప్రసంగాల్లో చెప్పే మాట, ఈరోజు ఉదయం నేను స్నానం చేసుకున్నాను, నేను స్నానం చేసుకున్నాను, నా చేతులతో బట్టలు తొడుక్కున్నాను, నా కాళ్ళతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను, రేపు ఈ సమయానికి ఎవరికి తెలుసు స్నానం చేసుకోవటానికి రెండు చేతులు పనిచేయవేమో, నలుగురు నన్ను కడుకోబెట్టి గుసులు స్నానం ఇస్తూ ఉంటారేమో, రేపు ఈ సమయానికి బట్టలు వేసుకోవటానికి చేతులు ఉండవేమో, నలుగురు పడుకోబెట్టి కఫన్ వస్త్రములో తిప్పుతూ ఉంటారేమో, రేపు నడుచుకొని రావటానికి ఈ సమయానికి కాళ్ళు పనిచేయవేమో, నలుగురు నన్ను జనాజాలో మోసుకుంటూ రేపు ఈ సమయానికి తీసుకొస్తారేమో, ఇదే జీవితం ప్రియులారా. ఏం తయారు చేసుకున్నాం? ఇక రేపు ఎల్లుండు అవతల నాడు లేదు ప్రియులారా, రేపే ఒక గంట మన తర్వాత ఉందో లేదో తెలియదు. ప్రపంచం ఇంత కష్టంగా ఉందే, ఇలాంటి శిక్షలు చూస్తున్నామే, ఆఖిరత్ ఎలా ఉంటుంది ప్రియులారా? దానికోసం ఆలోచించండి. సహాబాలు ఏడ్చి చెప్పేవారు, అయ్యో నేను చెట్టునైపోతే ఎంత బాగున్ను. సుఫియాన్ సౌరి రహిమహుల్లా ముందు నరకపు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆయన ఇంతగా భయపడేవారు, ఆయన యొక్క మూత్రములో ప్రియులారా రక్తము కారేది. హజ్రత్ రబీ రాత్రి పడుకునేవారు కాదు, కూతురు వచ్చి ప్రశ్నిస్తుంది, నాన్న ప్రపంచం అంతా పడుకుంటుంది, మీరెందుకు పడుకోవటం లేదు? హజ్రత్ రబీ అంటారు, నరకపు నరకాగ్ని నీ తండ్రికి నిద్ర పట్టకుండా చేస్తుందమ్మా. ప్రియులారా, నరకములు అతి స్వల్పమైన శిక్ష, ప్రవక్త చిన్నాన్న అబూ తాలిబ్కు వేయటం జరుగుతుంది. ప్రవక్త ఏంటి ఆ శిక్ష? మా చిన్నాన్న పాదాలకు అగ్నితో తయారు చేసిన చెప్పులు తొడిగించడం జరుగుతుంది, అగ్నితో తయారు చేసిన చెప్పులు తొడిగించడం జరుగుతుంది, దాని వలన అతని మెదడు ఉడుకుతుంది అని ప్రవక్త వారు అన్నారు ప్రియులారా. కాబట్టి సోదరులారా, మరణాంతర జీవితం కోసం ఆలోచించనిదే మనం ఉత్తమ సమాజాన్ని స్థాపించుకోలేం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో నేను చనిపోతే నా వద్ద నమాజ్ ఉందా, ఇబాదత్ ఉందా, జికిర్ ఉందా, ఖురాన్ పారాయణం ఉందా, వ్యభిచారం లేని జీవితం, వడ్డీ లేని జీవితం, మద్యపానం లేని జీవితం, తల్లి తండ్రిని ఇష్టపెట్టే జీవితం, భార్యను ఇష్టపెట్టే జీవితం, సమాజంలో అందరి హక్కులు అందరికి ఇచ్చే జీవితం ఉందా? ఆలోచించండి. వస్తున్నాం, ప్రసంగాలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, లాభం లేదు ప్రియులారా. ఎవడైతే తనను తాను పరిశుద్ధి చేసుకుంటాడో వాడే మేలైన వాడు. చివరి వాక్యం, కూర్చున్నాం అనుకుంటాం అయిపోదు, మనం మారటానికి అనుకుంటాం, అరే మారిపోతాను అవ్వదే, నీళ్ళ దారొస్తుంది, నీళ్ళ దారొస్తుంది, నీళ్ళు వచ్చేయాలి, వచ్చేస్తాయా? రావు. నీళ్ళ దార దగ్గరికి వెళ్ళి చెయ్యి పడితే
నీళ్లు నోట్లోకి వస్తాయి. అలాగే ఏం మారకుండా నమాజీని అయిపోతాను, ఖురాన్ చదివేస్తాను, ఉలమాలతో బాగుంటాను, ఫలానా చేస్తాను అవ్వదు. మనం ప్రయత్నము చెయ్యాలి, ముందడుగు వెయ్యాలి. అందుకు అల్లా అన్నాడు, ఇన్నల్లాహ లా యుగయ్యరు మా బి ఖౌమిన్ హత్తా యుగయ్యరు మా బి అన్ఫుసిహిం. ఎప్పటి వరకైతే ఒక జాతి తమ స్థితిని మార్చుకోవటానికి ప్రయత్నము చెయ్యదో అల్లా జాతి స్థితిని మార్చడు. ప్రియులారా, కాబట్టి మీ ప్రయత్నం ఎంత ఉంది? ఒక్కసారి ఇన్షాల్లా జ్ఞానం నేర్చుకుంటాను, ఇన్షాల్లా ఉత్తమ జ్ఞానం నేర్చుకుంటాను, ఇన్షాల్లా ఉత్తమ ఆచరణ చేస్తాను, ఇన్షాల్లా ఉత్తమ ధర్మ సేవ కోసం పాటుపడతాను, ఇన్షాల్లా సమయాన్ని ఉత్తమంగా సద్వినియోగం చేసుకుంటాను, ఇన్షాల్లా ఉత్తమ సాంగత్యంలో ఉంటాను, ఇన్షాల్లా ఉత్తమ నడవడిక కలిగి ఉంటాను, ఇన్షాల్లా ప్రవక్త వారికి ఉత్తమ విధేయత చూపుతాను, ఇన్షాల్లా ప్రళయం కోసం ఉత్తమ సామాగ్రి తయారు చేసుకుంటాను, ఇన్షాల్లా అల్లా మనల్ని ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దుతాడు. అల్లా చెప్పుకున్న మాటలపై మనందరికీ ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అతను వింటూ ఉన్నాం, మనం ఆచరణ చేసే ప్రయత్నం ఎంతవరకు మనం చెయ్యమో ఆ ప్రయత్నం చెయ్యనంత వరకు మనం ఎలాంటి సాఫల్యం పొందలేం. కాబట్టి చివరి మాటలు ఏవైతే చెప్పానో అవే మాటలు కొంచెం ఇన్షాల్లా మాటలు చెప్పి నా మాట ముగించే ప్రయత్నం నేను చేస్తాను. ప్రియులారా, అత్యంత విషయం ఈరోజు మన జీవితంలో చివరి మాట, ఎన్ని మాట చెప్పుకున్నామండి చెప్పే ప్రయత్నం చేద్దామా? అందరూ ఫస్ట్ మాట ఏం చెప్పుకున్నాం? ఉత్తమ జ్ఞానం అన్నాం. రెండో మాట ఉత్తమ ఆచరణ అన్నాం. మూడో మాట ఉత్తమ సత్య సందేశం అన్నాం. నాలుగవ మాట ఉత్తమ సమయపాలన అన్నాం. ఐదవ మాట ఉత్తమ సాంగత్యం. అర్థమైందండి, ఉత్తమ సాంగత్యం అంటే ఎవరితో కూర్చోవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం? ఉత్తమ నడవడిక. ఆ తరువాత ప్రవక్త వారికి ఉత్తమ విధేయత. ఎనిమిదవ మాట ప్రవక్త సల్లల్ మనం ఆఖిరత్ కోసం. రెండు మాటలు ఇన్షాల్లా గురుగారు ఒక పది నిమిషాలు చెప్పమన్నారు కాబట్టి రెండు మాటలు. ఎన్ని మాటలండి? రెండు మాటలు. చివరి రెండు మాటలు, ఒక మాట ప్రవక్త వారికి విధేయత చూపటం. ఈరోజు మనం ఉత్తమ సమాజం ఎన్ని మాటలు చెప్పానండి ప్రవక్తకి విధేయత చూపడంలో? ఒక మాట చెప్పానా లేదా? ఏంటది? మద్యం యొక్క గ్లాసులు నోటి నుండి కింద పడిపోవటం. ఒక మాట తెలుసా, ఈరోజు ప్రపంచంలో ప్రజలు తెలుసుకోలేదు, ముస్లింలకు తెలియదు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గురించి. ఈరోజు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో ఈరోజు ప్రవక్తపై అనేక మాటలు వస్తున్నాయి. ఎంతమంది ఆపే ప్రయత్నం చేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై? ఈరోజు ముస్లిం సమాజం ఏమనుకుందండి? ఒక మాట చెప్పండి నాకు, ప్రవక్తపై ప్రేమ అంటే ఏంటి? ప్రవక్తపై ప్రేమ అంటే ఏంటి? ముహమ్మదు రసూలుల్లా వచ్చినప్పుడు కళ్ళకు మనం ముద్దు పెట్టుకోవటం ప్రవక్తపై ప్రేమ? మేం ప్రవక్త యొక్క వీరాభిమానులమని చెప్పి సంవత్సరంలో ఒకరోజు పచ్చ జెండాలు తీసుకొని వెళ్ళటం ప్రవక్త పట్ల ప్రేమ? ఏంటి ప్రవక్త పట్ల ప్రేమ? ఈరోజు అనేక మంది ముస్లింలు ప్రియులారా ప్రవక్త పట్ల ప్రేమ అంటున్నారు. కేవలం ప్రవక్త పేరు వస్తే కళ్ళకు ముద్దు పెట్టుకోవటానికి సంవత్సరంలో ఒకరోజు ప్రవక్త ప్రేమ పేరు చెప్పి జెండాలు పట్టుకొని తిరగటానికి మాత్రం ప్రయారిటీ ఇస్తున్నారు. అయ్యా డీజే కొట్టి మరీ, డీజే కొట్టి ఇస్లాం ధర్మములో మ్యూజిక్ ఎలాంటి హరామండి? షేఖుల్ ఇస్లాం ఇబ్నే తైమియా రహమహుల్లా తెలియజేస్తున్నారు మ్యూజిక్ గురించి. మ్యూజిక్ మనిషి హృదయానికి ఆల్కహాల్ లాంటిది. ఆల్కహాల్ తాగుతారు చూసారా? మ్యూజిక్ ఏంటి మనిషి హృదయానికి ఆల్కహాల్. చాలామంది అనుకుంటారు ఇక్కడ, అరే మా మనస్సులకు దేంతో వస్తుంది ప్రశాంతత? మ్యూజిక్తో వస్తుందండి. ఖురాన్ పారాయణంతో మీకు ప్రశాంతత వస్తే మీ ఆత్మ మంచి ఆత్మ. జిక్రుతో మీకు మనస్సుకు సుకూన్ వస్తే మీ ఆత్మ మంచి ఆత్మ. కానీ మ్యూజిక్తో వస్తే? అలాంటి మ్యూజిక్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నారు, అస్సర్ నమాజ్ సమయం అవుతుంది. చెప్పేవాడు చెప్పారే అస్సర్ నమాజ్ సమయం అయ్యా, నువ్వు మ్యూజిక్ ఈ డీజే ఆపి మస్జిద్కు పద అంటే అంటాడు గుస్తాఖే రసూల్ అంటాడు. మా ముందు సంఘటన జరిగింది, నమాజ్ చేయకుండా ప్రవక్త పట్ల ప్రేమ. ఇది ప్రవక్త ప్రేమ కాదు ప్రియులారా. ఈరోజు ఉత్తమ సమాజం స్థాపించబడాలంటే ప్రవక్తపై ప్రేమ రావాలి. ఉత్తమ సమాజం ఎవరు ఈ హిస్టరీలో? సహాబాలు, అంబియాలు. ప్రవక్తలు ఉత్తమ సమాజం, సహాబాలు ఉత్తమ సమాజం. వారు ఎలా ప్రవక్తకు విధేయత చూపారండి? ఈ విధేయత కనుక మనం చూపితే ఇన్షాల్లా తాలా మనకి లాభం అవుతుంది. మొదటి మాట చెప్పాను, మనం చెడు అనే విషయం
ప్రవక్త నోటి నుండి మాట వస్తే ఆపేయాలి. రెండో మాట, ఒకరోజు జుమా ఖుత్బా ఇవ్వటానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లోకి వెళ్ళారండి. వెళ్ళి జుమా ఖుత్బా ఇవ్వటానికి ప్రవక్త మింబర్ ఎక్కి కూర్చున్నారు. ప్రవక్త కూర్చొని అన్నారు, ప్రజలందరూ ఉన్నారు మస్జిద్లో, జుమా రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్కి వచ్చారు, మింబర్ ఎక్కి కూర్చున్నారు. కూర్చుని ప్రవక్త అన్నారు, కొంతమంది మస్జిద్లో నిలబడి ఉన్నారు, కొంతమంది నిలబడి ఉన్నారు. ప్రవక్త అన్నారు, ఇజ్లిసు. ఎవరైతే నిలబడి ఉన్నారో ప్రవక్త వారికి చెప్పారు, ఇజ్లిసు, కూర్చోండి. ప్రవక్త వారు ఎప్పుడైతే ఇజ్లిసు అన్న మాట చెప్పారో ఒక సహాబీ అదే సమయంలో మస్జిద్ లోపలికి ప్రవేశిస్తున్నారు. తలుపు దగ్గర మస్జిద్ లోపలికి ప్రవేశిస్తున్నారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుండి ఇజ్లిసు అన్న మాట వినిపించిందో ఆ వ్యక్తి ఏం చేశారు, అక్కడే కింద కూర్చుండిపోయారు తలుపు వద్ద లోపలికి ప్రవేశిస్తూ. ప్రవక్త అన్నారు, తాలా యా అబ్దుల్లా, ఓ అబ్దుల్లా, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలాను, నువ్వు లోపలికి వచ్చేయి, నిన్ను కూర్చోమని చెప్పలేదు. ఇది సహాబాల ఇతాత్ ప్రియులారా. ప్రవక్త నోటి వెంట మాట వస్తే వెంటనే వారు ఆచరించేవారు. అల్లా మనందరికీ అదే విధమైన ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.